నేను మీ స్వప్న. పెద్ద హీరోల సినిమాలకు టికెట్ల రేట్లు భారీగా పెంచుతున్నారు. 3 సంవత్సరాల నుంచి ఈ ట్రెండ్ కొనసాగుతుంది. దీంతో సామాన్యులు ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూసే పరిస్థితి లేకుండా పోయింది. మామూలు టికెట్ ధరకు 3 నుంచి 4 రెట్లు పెంచుకోవడంతో సినీ అభిమానులు ఆసక్తి చూపించడం లేదు. తాజాగా పుష్ప రేట్లు పెంచడంతో అభిమానుల జేబులకు చిల్లుపడుతుంది. అయితే తొలి రోజు కలెక్షన్లతో పాటు ఓవరాల్ కలెక్షన్లు ఎన్ని వచ్చాయన్న దానిపైనే సినిమా హిట్టా ఫ్లాపా అన్నది డిసైడ్ చేస్తున్నారు ప్రొడ్యూసర్లు. తొలి రోజే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ను దాటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కలెక్షన్ల రికార్డుల వైపు సినీ పెద్దల దృష్టి సారిస్తున్నారని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి టికెట్ రేట్లు పెంచింది అభిమానుల కోసమా, కలెక్షన్ల కోసమా? ఎంత అభిమానమైనా సరే అంత రేటు పెట్టి చూడగలరా అంటే సమాధానాలు కాదనే వస్తుంది. ఎందుకంటే అభిమానిస్తారు ఒక స్టార్ హీరో కానీ లేకపోతే ఆయన నటనకు కానీ లేకపోతే చెప్తున్న డైలాగ్స్ సంబంధించి వాళ్ళకున్న ఫ్యాన్స్ అనే వారు ఎవరైతే ఉన్నారో అభిమానిస్తారు. కానీ ఆ అభిమానం రేట్ ఎంత అనేది ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుకోవాలి. సినిమాని మేము కోట్లు పెట్టి తీసాము, పాన్ ఇండియా స్థాయిలో మేము తీసాము, కాకపోతే ఇంత ఖర్చు అయింది కాబట్టి ఆ ఖర్చు అంతా మేము ప్రజల మీద వేస్తాము అనేది ఎంతవరకు సమంజసం అనేది కూడా చూడాలి. ఇంకా ఇక్కడ కొన్ని ప్రభుత్వాలు కూడా రేట్లు పెంచుకోవచ్చు అంటూ కూడా జీవోలు కూడా ఇచ్చాయి. అంటే ఏ ప్రాతిపదికన జీవోలు ఇస్తున్నారు అంటే ఇక్కడ జీవోలు ఇవ్వాలి, రేట్లు పెంచాలి అంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఏదైతే 100 కోట్ల పైబడి సినిమా బడ్జెట్ ఉంటుందో దానికి సంబంధించి రేట్లు పెంచుకునే వెసులుబాటు ఉంటుంది, కానీ దానికి ఒక మార్జిన్ ఉంటుంది. కానీ ఇందులో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉన్నాయి. ఈ రాష్ట్రం దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని సినిమా తీస్తే 20 నుంచి 25% వరకు ఈ తెలంగాణ భూభాగంలో ఆ సినిమాని చిత్రీకరించి ఉండాలి. అదేవిధంగా దాని నుంచి ఇక్కడ యాక్టర్స్ కానీ లేకపోతే ఉపాధి అవకాశాలు కానీ ఆ సినిమా ద్వారా ఆ రాష్ట్రాలకి ఉపయోగం కలిగి ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమేర పెంచుకునే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ విధంగా 3 రెట్లు 4 రెట్లు ఇష్టానుసారంగా పెంచుకుంటూ పోవడం సరికాదు. అయితే ఇచ్చిన జీవో ఏంటి, ఆ జీవోలో అసలు ఏముంది, వచ్చిన డబ్బులన్నీ ఎక్కడ వెళ్తున్నాయి? ఇంకోటి బెనిఫిట్ షోస్, ఈ బెనిఫిట్ షోస్ ఈరోజు సాయంత్రం నుంచి మొదలవుతున్నాయి. 9:30 నుంచి రాత్రంతా కొనసాగుతూనే ఉంటాయి. ఈ బెనిఫిట్ షోకి ఒక్కొక్క టికెట్కి 800 రూపాయలు ఎక్స్ట్రా పే చేయించుకుంటున్నారు. 800 రూపాయలు ఒక్క బెనిఫిట్ షో ఒక్క టికెట్ మీద ఎక్స్ట్రా తీసుకుంటున్నారంటే ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? అసలు బెనిఫిట్ షో అంటే ఏంటి? దీనివల్ల సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్తుందా, లేకపోతే ఏవైనా సంక్షేమ ఏదైనా ఫౌండేషన్స్కి ఇవి వెళ్తున్నాయా, మంచి కార్యక్రమాలకి వెళ్తున్నాయా అంటే అవి కూడా లేవు. ఇవన్నీ కూడా ఒక అల్లు అర్జున్ కోసమా, లేకపోతే డైరెక్టర్ల కోసమా, లేకపోతే సుకుమార్ కోసమా, లేకపోతే హీరోయిన్ కోసమా అనే క్వశ్చన్ మార్కులు అయితే ఉంటున్నాయి. అంటే బెనిఫిట్ షోస్ దేనికోసం వేస్తున్నారు, ఎవరు బెనిఫిట్ కోసం వేస్తున్నారు, ఆ మూవీ టీమ్ బెనిఫిట్ కోసం వేస్తున్నారా? ప్రజలకి దానివల్ల బెనిఫిట్ ఏం లేదు, కేవలం మూవీ టీమ్కి మాత్రమే ఆ బెనిఫిట్ వస్తుంది. మరి దీనివల్ల చూస్తే చూడండి లేకపోతే లేదు అనే ప్రస్తావన లేదు. ఎందుకంటే ఒక సామాన్యులు అభిమానిస్తే ఎంత వరకైనా వెళ్ళి చూడాలి అనే ఆలోచనలో కొంతమంది ఉంటారు. అలాంటి వారి ఇష్టాన్ని అభిమానాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం ఇప్పుడు ప్రొడ్యూసర్స్ చేస్తున్నారు. ఇక్కడ రెమ్యునేషన్ విషయం గురించి కూడా మాట్లాడాలి. అంటే పుష్ప 1 ఏ స్థాయిలో హిట్ అయిందో తెలిసిందే, పుష్ప 2 కూడా అదే స్థాయిలో అంచనాలను పెంచేసింది. అంటే ఎంత అంచనాలు అంటే ఇదొక బ్లాక్ బస్టరు, ఇంకా దీనికి మించిన మూవీ ఉండదు అనే స్థాయిలో ఒక రిలీజ్ చేసిన టీజర్స్ కానీ మూవీస్ కానీ ఒక అంచనాలను అనేవి పెంచేసి హైప్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న అభిమానాన్ని క్యాష్ చేసుకునే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ముందే హైప్ క్రియేట్ చేయటం, ఆ హైప్నంతా కూడా జనాల మీద రుద్దటం. అయితే మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనే దానిపై అయితే చర్చ నడుస్తుంది. అదేవిధంగా బ్యాన్ పుష్ప 2 అనే హ్యాష్ ట్యాగ్ కూడా ఇటీవల ట్రెండ్ అయింది. ఈ 1500 రూపాయలు ఒక్కొక్క టికెట్, ఢిల్లీ ముంబైలో 1500 రూపాయల టికెట్లు అనేవి రేట్లు ఎక్స్ట్రా పెంచారు, దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంటి అనైతే క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే ఈ కేసు విచారణని 17 తారీఖు మరొకసారి వాయిదా వేశారు. టోటల్గా దీనికి సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలంటూ కూడా కోర్టు తెలపడం జరిగింది. దానికి 2 వారాల గడువు అడిగారు. అంటే 2 వారాల గడువులో ఇప్పుడు రిలీజ్ అయిపోవటం, తొలి విడత కలెక్షన్స్ అన్ని తీసుకోవడం, 2 వారాల తర్వాత మళ్ళీ వావి ఒటీటీ కాటు ఇటు వెళ్ళిపోవడం, మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయేంత వరకు వారు పర్మిషన్ అడిగారు కోర్టుని. సో పర్మిషన్ అంతవరకు ఇవ్వకపోయినప్పటికీ కూడా 17వ తారీఖుకి వాయిదా వేసింది. అయితే ఇక్కడ అల్లు అర్జున్ రెమ్యునేషన్, ఈ రెమ్యునేషన్ కూడా మనం చూసుకోవాలి. 150 నుంచి 300 కోట్లు అల్లు అర్జున్ రెమ్యునేషన్. అంటే టోటల్గా ఈ మూవీ బడ్జెట్ వచ్చి 500 కోట్లు, 450 నుంచి 500 కోట్లు మూవీ బడ్జెట్ అయితే అల్లు అర్జున్ రెమ్యునేషన్ వచ్చేసి 250 కోట్లు తీసుకున్నారు
అంటే ఇప్పటి వరకు 250 కోట్లు పే చేశారు, ఇంకా 50 కోట్లు పే చేయాల్సి ఉంది. అంటే ఒక్క మనిషి రెమ్యూనరేషన్ కోసం ఇక్కడ ఎంతమంది ప్రజల మీద ఈ టికెట్లు పెంచి భారం వేస్తారన్నది కూడా చూడాలి. అదేదో రెమ్యూనరేషన్ ఆయనే తగ్గించుకోవచ్చు కదా, అదే వాళ్ళు కూడా లేకపోలేదు. మరి దీని గురించి మాట్లాడడానికి మన ప్రస్తుతం మనతో పాటు జూమ్ లైవ్లో మనకి భూమిరెడ్డి శ్రీనాథ్ గారు ఉన్నారు, అదేవిధంగా జర్నలిస్ట్ మస్తాన్ రావు గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మస్తాన్ రావు గారు, రేపు పుష్పాటు అఫీషియల్ గా, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. పుష్పాటు అఫీషియల్ గా రిలీజ్ అవబోతుంది, మరి దీనికి సంబంధించి కోర్టులో కేసులు వాళ్ళకెళ్ళారు, అనేక అవాంతరాలు వచ్చాయి, షూటింగ్ సమయంలో కూడా కొన్నిసార్లు ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి, ఒకటికి రెండుసార్లు పోస్ట్ పన్ అవటం కూడా వచ్చింది, డేట్ పోస్ట్ పన్ అయింది, ఇవన్నీ దాటుకుని రిలీజ్ టైంకి వచ్చేసరికి మళ్ళీ ప్రజల మీద అధిక భారం, అభిమానుల మీద, ప్రజల మీద అనకపోయినా అభిమానుల మీద అధిక భారం. అంటే ఒక్క టికెట్ ధరని మూడింతలు పెంచేశారు, మరి దీనికి పర్మిషన్స్ ఎలా ఇస్తారు, ఏ ప్రాతిపదికన ఇస్తారు? అంటే కోర్టు స్వయంగా ప్రశ్నించింది ఏంటంటే, ఒక 4-5 ఉన్న కుటుంబం వెళ్ళి సినిమా చూడాలంటే 10-15,000 రూపాయలు ఖర్చు పెట్ట చూడగలుగుతారా, ఆ విధంగా పెంచవలసిన అవసరం ఏముంది? అయితే ఎలా జరుగుతుంది ఇది, దీని విన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, గవర్నమెంట్స్ జీవో విడుదల చేయడానికి కారణాలు ఏంటి, దీన్ని అసలు మనం ఓవరాల్గా ఎలా చూడొచ్చు అంటారు మస్తాన్ రావు గారు? అంటే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, మీకు అందరికి కూడా గుడ్ మార్నింగ్. అంటే ఇక్కడ ప్రధానంగా మనం వినోదం భారతదేశంలో వినోదం అనేది ఏకైక సాధనం ప్రజలకు, ఎందుకంటే 120-130 కోట్ల మంది జనాభా ఉన్నప్పుడు మనకి పార్కులు కానీ ఇట్లా టూరిజం ప్లేస్లు కానీ ఎక్కువగా డెవలప్ అయ్యలేవు. సో ప్రధానంగా ఎక్కువ మంది ప్రజానికం భారతదేశంలో సినిమాల్లో వాళ్ళ జీవితంలో భాగంగా అయిపోయినాయి. ఏంటంటే దీనికి ఇదే కారణం, ఒక సినిమానే ఏకైక, లేకపోతే టీవీ వచ్చి టీవీ మాధ్యమం కానీ సినిమా మాధ్యమం కానీ ఆ టీవీలో కూడా మీకు చలన చిత్రాలకు సంబంధించిన క్లిప్పింగ్స్, చలన చిత్రాలు పాత ఇవే రిపీటెడ్ గా ఉంటాయి తప్పితే విజ్ఞానవంతమైన ఛానల్స్ అనేవి చాలా లిమిటెడ్ గా ఉంటాయి. సో ఆ వినోదంని ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ప్రజల్ని ఒక మత్తులో దించేసేసి అభిమానుల్ని కానీ వాళ్ళని కానీ వాళ్ళు ఎటు పోలేని పరిస్థితుల్లో వాళ్ళని దోపిడీకి ఒక వనరులుగా చేసుకుంటున్నారు ప్రేక్షకుల్ని అభిమానుల్ని. ఎందుకంటే వీళ్ళు సినిమాల్లో చాలా సందేశాలు అవి ఇవి ఇస్తూ ఉంటారు తప్పితే ఇప్పుడు ప్రజలకు వినోదం ఏదైతే ఉందో అది కనిపెట్టారు హీరోలు కానీ వీళ్ళు సినిమాలు తీసేవాళ్ళు కానీ. ఎవరైతే భారీ బడ్జెట్ తో సినిమాలు తీస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇదొక ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి ఇట్లా వాళ్ళకున్న పలుకుబడినో ఇంకోటో ఉపయోగించుకొని చేస్తూ ఉంటారు. నిజానికి మనం చూడాల్సిన అంశం ఏంటంటే ప్రజలకు వినోద సాధనంగా ఉండే దాని మీద ఆల్రెడీ ప్రభుత్వాలు ట్యాక్స్ వేస్తాయి, ఆ టికెట్లకు సంబంధించి కూడా వాళ్ళు తీసుకుంటాయి, వాళ్ళకి భారీగా కూడా కలెక్షన్లు వస్తూ ఉంటాయి. అంతకుముందు గతంలో అయితే రిపీటెడ్ గా కూడా ప్రేక్షకులు సినిమాలు బాగుంటే వెళ్ళే పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఈ పుష్ప 2కి సంబంధించి మనం చూసినట్లయితే మనం గతంలో ఒక్కసారి మనం వెళ్లాల్సి వచ్చింది, ఎందుకంటే తెలుగు రాష్ట్రంలో కాకతీయ సామ్రాజ్యాన్ని అప్పటికి సంబంధించి రాణి రుద్రమదేవికి సంబంధించిన సినిమా, అదేవిధంగా గౌతమి పుత్ర శాతకర్ణి అని కొన్ని సంవత్సరాల క్రితం తీసిన సినిమాలకు సంబంధించి కూడా అవంటే చారిత్రక నేపథ్యం ఉన్నది, ప్రజలకి ఇన్స్పైర్ చేసేవి, లేకపోతే ప్రజలకు చరిత్ర తెలియజేసే అంశాలు, వాటికి సంబంధించి ఇచ్చారన్న కూడా గ్రంథం ఉంది. అప్పట్లో కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే రాణి రుద్రమదేవికి ఇచ్చింది, అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వాల, గౌతమేశ్వర పుత్ర శాతకర్ణికి 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చాయి. అలాగే గాంధీ మహాత్మా మన బాపూజీ భారతదేశానికి స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర వచ్చిన గాంధీ సినిమాకి సంబంధించి కూడా అట్లాంటి ఎగ్జంప్షన్ ఉన్న పరిస్థితి కూడా ఉంది, అప్పుడు ఇచ్చారు. దానిలో అర్థం ఉంది ఏంటంటే ప్రజలకి ఆయా పోరాటాలు, వాళ్ళు చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలు, ప్రజలకు చరిత్ర తెలియాలి కాబట్టి వాటిని ఇవ్వటంలో కూడా ఒక అర్థం ఉంది. ఇప్పుడు పుష్పాటు సినిమా వచ్చేసరికి వాళ్ళ కంటెంట్ ఏదైనా కావచ్చు. ఇప్పుడు వాళ్ళు చూసిన, ఇప్పుడు నేను హైకోర్టులో నిన్న వాళ్ళు వేసినప్పుడు జడ్జి గారు ఇచ్చిన అడిగిన క్వశ్చన్లన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆయన తీసుకున్న నిర్ణయం, అంటే నాకు అయితే ప్రేక్షకుడిగా చెప్పాలంటే ఆయన నిర్ణయాన్ని ఏం ప్రకటించకుండా డిసెంబర్ 17వ తేదీకి వాయిదా వేశారు. అంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా, అంటే మైత్రి మూవీ మేకర్స్ తరఫున న్యాయవాది అడిగినప్పుడు మేము కనుక్కొని చెప్పాలండి అంటారు. సింపుల్ థింగ్, వాళ్ళు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం మేరకు ఏదైతే 800 రూపాయలు టికెట్ ప్రీమియర్ షోకి, అదేవిధంగా 200 రూపాయలు
పైగా పెంచుకునే టికెట్ సాధారణ టికెట్లు ఉన్నాయి బాల్కనీ కానీ లేకపోతే చైర్ కానీ 100-200 మేరకు పెంచే విధంగా వాళ్ళు ప్రభుత్వం నుంచి మేము తీసుకున్నారు, అనుమతి తీసుకున్నారు. సో అవన్నీ చూసినట్టు ఇప్పుడు న్యాయమూర్తి గారు కూడా అన్ని అడిగారు, బాగానే ఉంది, ఆయనకి అంతా అర్థమైంది, ఆయన సమాధానాలు కూడా ఆయనకి వీళ్ళు ప్రీమియర్ అనేది వేస్తుంది ఏదో ఛారిటీ కోసం కాదు, లేదా ప్రైమ్ మినిస్టర్ ఫండ్ కోసం కాదు, లేదా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం కాదు, కేవలం వాళ్ళ లాభాలు ఆర్జించడం కోసమే అనేది అక్కడ న్యాయమూర్తి గారికి అర్థమైంది. మరి 17వ తేదీకి ఇది అంతా వాయిదా వేయటం వల్ల పెద్దగా ప్రేక్షకులకు కానీ ప్రజలకు కానీ పెద్దగా ఉపయోగం లేదని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళందరూ టికెట్లు కొనుక్కొని పెన్షన్ రేట్లకు అనుగుణంగా ఆ 800 రూపాయలు చెల్లించి సినిమా చూసేస్తారు. ఒకవేళ న్యాయమూర్తి 17వ తేదీన నిర్ణయం తీసుకున్నా కూడా దీనికి వ్యతిరేకంగా ఆయా ప్రేక్షకులకి మళ్ళీ వెనక్కి ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. సో అలాంటి నిర్ణయం మరి ఎలా తీసుకున్నారనేది అది న్యాయస్థానాల మీద మనందరికి గౌరవం ఉంది, కానీ బట్ దానివల్ల ప్రేక్షకులకు జరిగే ప్రయోజనం ఏంటనేది నా ప్రశ్న. రెండోది ఏంటంటే పుష్పాటు 100 కోట్ల బడ్జెట్ పెట్టి తీశారంటున్నారు. 2-3 రోజుల క్రితం చూసినట్లయితే మన భారతదేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న వ్యక్తిగా ఆయన 300 కోట్ల రూపాయలకు దగ్గర దగ్గర ఆయన తీసుకున్నారు, ఇది ఒక రికార్డ్ సృష్టించారని చెప్పేసి మన సినిమా ఛానల్స్లో కావచ్చు, ప్రధానమైన ఛానల్స్లో కావచ్చు, ప్రధానమైన దినపత్రికలన్నింటిలో కూడా వచ్చింది. అది ఎక్కడెక్కడ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఖండించలేదు. సో అంటే ఒక నటుడికి సంబంధించి 300 కోట్ల రూపాయల హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ఒక వార్త వచ్చిన నేపథ్యంలో అసలు వీళ్ళందరికీ ఎందుకు ఎగ్జంప్షన్ ఇవ్వాలి? ప్రజల దగ్గర నుంచి ఎందుకు వీళ్ళు ఆయనే తగ్గించుకోవచ్చుగా. నిజానికి ఆయన అభిమానుల మీద కనుక, అల్లు అర్జున్ అభిమానుల మీద కనుక ఆయన నిజంగా ప్రేమ ఉంటే ఆయన తక్కువ రేటుగా సినిమా చూపించచ్చు. ఆయన అభిమానిస్తున్న వాళ్ళందరినీ దోచుకునే స్థాయిలో ఈ రేట్లు ఉండటం ఏంటి అనేది కూడా ప్రజల్లో చర్చ జరుగుతుంది. అసలు ప్రభుత్వాలు కూడా ఇలా ఎందుకు ఇట్లాంటి నిర్ణయాలని ఆమోదం తెలియజేస్తాయని చెప్పచ్చు. మీరు బాహుబలికి సంబంధించి గతంలో చూసినట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఆ విధంగా ఎగ్జామ్స్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఒక కామెంట్ చేశారు, రైతులకి పంటలకు సంబంధించిన గిట్టుబాటు ధరలు అడిగితే వాళ్ళకి చేతులకు బేడీలు వేశారు, మరి బాహుబలికి మాత్రం ఎగ్జామ్షన్ ఇస్తున్నారు అని చెప్పేసి కూడా కామెంట్ చేశారు. మరి అదే రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి ఇలా పుష్ప 2కి సంబంధించిన ఎగ్జామ్షన్ కూడా ఇచ్చిన పరిస్థితి కూడా మనం ఈరోజు చూస్తున్నాం. ఇంకోటి కూడా పుష్ప 2కి సంబంధించి చెప్పాలంటే ఆయన మరి అది మార్కెటింగ్ టెక్నిక్, నిజంగా ఆయనకి డ్రగ్స్ వాడే వాళ్ళ మీద చాలా సింపతి ఉందా, లేకపోతే అలాంటి దురాచారాన్ని లేకపోతే అలాంటి అలవాట్లని రూపుమాపాలని అల్లు అర్జున్ కానీ రష్మిక కానీ అనుకున్నారో నాకు తెలియదు. కానీ ఈ సినిమా విడుదలకు ముందు 6 రోజుల ముందు డ్రగ్స్ కి సంబంధించి ఆయన ఒక డాక్యుమెంటరీలో ఒక ప్రకటన, అంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి సినిమా అంటుగా అది చేసి ఆయన తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా ఆ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే డ్రగ్స్ కి వ్యతిరేకంగా డ్రగ్స్ వాడే వాళ్ళని నివారించడానికి నిరోధించడానికి లేదా అలా వాడే వాళ్ళ పట్ల అనేక శిక్షలు ఉంటాయి, అలా వాడకుండా ఉండాలంటే ఏం చేయాలనే దాని మీద ఒక డాక్యుమెంటరీ ఇచ్చారు, బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఇదే ప్రేక్షకుల్ని సినిమా అనే మత్తులో దించుతూ వాళ్ళ దగ్గర నుంచి డబ్బుల్ని, అంటే వాళ్ళకి మత్తు కలిగించి ఆ సినిమా చూడాలనే ఒక మత్తు కలిగించి ఆ మత్తులో నుంచి 800 రూపాయల టికెట్ అంటే 100 రూపాయల టికెట్, 130 రూపాయల టికెట్ని 800 రూపాయలు ఎలా తీసుకుంటున్నారనేది, మరి ఆ సినిమా మత్తు ఎలా కలిగిస్తున్నారనేది కూడా వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఇక్కడ మన వైసీపీకి సంబంధించి చూస్తే మరి ఇక్కడ నిర్ణయం అంటే అర్థం కాలేదు. ఎందుకంటే వైఎస్ఆర్సిపికి అల్లు అర్జున్ గారి గతంలో వాళ్ళ మిత్రుడికి ప్రచారం చేశారు తెలియదు, కానీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం 5 రూపాయలకే పవన్ కళ్యాణ్ గారి టికెట్ మేము చాలా తక్కువ ధరకి చూపిస్తున్నాం అని చెప్పేసి తహసీల్దార్ని సినిమా థియేటర్ దగ్గర పెట్టించి అంతకంటే ఎక్కువ అమ్మితే మాత్రం ఊరుకోము, బెనిఫిషియల్ కూడా ఏమో అని చెప్పేసి చెప్పిన పరిస్థితి. ఈ రోజు ఉన్న రేట్ల కన్నా కూడా టోటల్ గా పవన్ కళ్యాణ్ సినిమాకి టోటల్ గా ఉన్న రేట్ల కన్నా ఇంకా తగ్గించి వినోదాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నాం అని చెప్పేసి ఆనాడు ప్రభుత్వం చెప్పింది. మరి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాగని ఇప్పుడు కూడా ఏం మాట్లాడట్లేదు అదే పార్టీ వాళ్ళు. సరే ఇప్పుడు ప్రభుత్వం మరి అనేక కారణాల వల్ల మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తీసుకున్నారు, వాళ్ళ మీదకి ఏదైనా వ్యతిరేకత వస్తుందా, లేకపోతే వాళ్ళ మైత్రి మూవీ మేకర్స్ తో ఉన్న సంబంధాల, లేకపోతే చిత్ర పరిశ్రమకు సంబంధించి ఇలా సాఫ్ట్ కార్నర్ లో ఉన్నా తీసుకున్నారు నాకే తెలియదు. కానీ వైసీపీ సంబంధించి కూడా ఎవరు
మా ప్రభుత్వంలో 5 రూపాయలకే ఇచ్చాము, ఇప్పుడు పుష్పాటను కూడా 5 రూపాయలకే చూపించాలి అనే డిమాండ్ ఎక్కడ రావట్లేదు. అది కొద్దిగా అది రాజకీయానికి ఎవరు అతీతం కాదనే విషయం ఇక్కడ మనకు స్పష్టం అవుతుంది. ఎందుకంటే మొన్న కొంతమంది పుష్పాటుని ఎవరు అడ్డుకోలేరు అది ఇది అని చెప్పేసి వైసీపీ నాయకులు కొంతమంది కామెంట్రీ చేశారు. ఆ నేపథ్యం అసలు ప్రజలకి మేలు కలిగే విధంగా వాళ్ళు కూడా ఈ రోజు బయటకు రావాలి. పుష్పాటుని 800 రూపాయలకి ఇంకా ఇవాళ ఇంకా 4వ తారీఖు ఇంకా టైం ఉంది కాబట్టి ఇట్లా ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కి మేమేదైతే 5 రూపాయలకే 10 రూపాయలకే సినిమా చూపించామో అదే విధంగా పుష్పాటుని కూడా చేయాలనేది వైసీపీ నుంచి నాయకులు కూడా డిమాండ్ చేస్తే బాగుంటది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే అల్టిమేట్ గా నేను అడిగేది ఏంటంటే ప్రజలు ఒక సినిమాకి వెళ్ళాలంటే ఏదో 400 500 రూపాయలు ఖర్చుతో ఒక ఫ్యామిలీ మొత్తం చూస్తే కొంతవడికి పర్లేదు. ఇప్పుడు నిన్న న్యాయమూర్తి గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే అదే బెనిఫిట్ షోకి వెళ్ళాలంటే 8000 నుంచి 15000 రూపాయలు అవుతాయి. అదేవిధంగా మామూలు సినిమాకి వెళ్ళాలన్నా కూడా 1000 రూపాయల దాకా అవుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఈ సినిమా హీరోలందరూ కూడా నేను ఒకటి ప్రశ్న చేస్తానండి, ఏంటంటే ఇదే సినిమా హీరోలు మరి అదే థియేటర్లకు సంబంధించి క్యాంటీన్లలో అత్యధిక రేట్లు ఒక ఎంఆర్పి రేట్లకు ఏది అమ్మరా? ఎంఆర్పి రేట్లకు అన్ని కూడా మన బయటికి బయటికి 80 రూపాయల దాకా అమ్ముతారు. తినుబండాల రేట్లు అన్ని కూడా వాళ్ళు బయట నుంచి అలవ చేయరు, అక్కడ అమ్మేవి కూడా మీరు మాత్రం కొనాలి వాటర్ బాటిల్ తో సహా. వీటి గురించి ఈ సినీ హీరోలు కానీ ఈ మైత్రి మూవీ మేకర్స్ కానీ ఎవరో మాట్లాడుతారు, అక్కడ కూడా ప్రేక్షకులు దోపిడీకి గురవుతున్నారు. సో ఈ దోపిడీలన్నింటినీ అరికట్టాల్సిన ప్రభుత్వాలేమో ఆ హీరోలకు అనుమతిస్తున్నాయి, మరి వాళ్ళేమో 300 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటా ఉన్నారు. అసలు వాళ్ళ ఆస్తులు పెంచుకుంటానికి ప్రజలు ఎందుకు దోపిడీ గురి కావాలనేది ఇక్కడ మనందరం కూడా చర్చించాల్సిన అంశం. ఒక్క నిమిషం మస్తాన్ రావు గారు, అలాగే